ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రజెంట్ డేస్లో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. సో అవి ఎందుకు ఎక్కువైపోయాయి, కారణం ఏంటి, మీ ఒపీనియన్ నాతో షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, చక్కగా మాట్లాడండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదు. హలో, నమస్తే సువర్ణ గారు. నమస్తే అండి, ఎవరే మిస్ అమ్మా? నా పేరు సుధా అండి, నేను ఖమ్మం నుంచి. సుధా గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. ఒకసారి మీ స్టైల్లో సిగ్నేచర్ చెప్పండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు మిస్ అమ్మా? నేను దీపావళి నుంచి చూస్తున్నానండి. దీపావళి నుంచి చూస్తున్నారు? ఫస్ట్ టైమా కాల్ కలవటం? అంటే టూ ఒక 4-5 టైమ్స్ కలిసింది, కానీ గిఫ్ట్ మాత్రం వినవలేదు. అవలేదా, చక్కగా మాట్లాడండి ఈరోజు. ఓకే ఓకే. వంట అయిపోయిందా సుధా గారు? ఇంకా అయిపోయిందండి, చేయలేదు. లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా చేయలేదు. ఓకే, మన షో అయ్యాక చేస్తాం. ఏం కూర చేశారు ఇవాళ? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు సుధా గారు? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. మన షో మాత్రం కంపల్సరీ చూస్తూ ఉంటాం. కంపల్సరీ చూస్తారా? నచ్చిందా మిస్ అమ్మ, నచ్చిందా మీకు? చాలా బాగా, అసలు రోజుకో వెరైటీగా టాపిక్స్ వస్తున్నాయి కదా, వాటి వల్ల మన చిన్నప్పటి మెమరీస్ కూడా గుర్తుకొస్తున్నాయి. అవును. ఓకే సుధా గారు, చెప్పండి. పాట పాడతారా ఒక మంచి పాట? పాట పాడమంటారు, ఏదో ఒక పాట మీకు నచ్చిన పాట పాడండి. నెల్లూరి నెరజానా నే కుంకుమల మరిపోనా, స్నాన మాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, ఎందెల కుమ్ములాగా నన్ను కొంచెం మార్చుకోవే. అంతేనండి. బాగా పాడారు సుధా గారు, గొంతు బాగుంది. థ్యాంక్ యూ. ఒక మంచి చిట్కా చెప్తారా మరి అట్లాగే? మంచి చిట్కా అంటే ఇప్పుడు పంచదారలో బియ్యంలో పూర్వ చీమలు వస్తుంటాయి కదా. అవును. కొన్ని లవంగాలు వేస్తే చీమలు రావండి. లవంగాలు వేస్తే చీమలు రావు? రావు. మంచి చిట్కా అండి, పంచదారలో బియ్యంలో లవంగాలు వేస్తే చీమలు రావు. ట్రై చేస్తుంటారా ఇంట్లో? చేస్తుంటారండి. చేస్తుంటారు. ఓకే సుధా గారు, టాపిక్ విన్నారా? విన్నానండి. వృద్ధాశ్రమాలు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి, ఎందుకు అని చెప్పండి చక్కగా. నాకు నా ఒపీనియన్ ఏంటంటే తల్లిదండ్రులను చూసుకోలేని వాళ్ళు అసలు దేనికి పనికిరారండి. మళ్ళీ అందులో ఈ వృద్ధాశ్రమాలు జాయిన్ చేయడం ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. దానివల్ల కన్న తల్లిదండ్రులు మన చిన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి చదివించి ఒక స్టేజ్ తీసుకువచ్చి మొత్తం పెళ్ళిళ్ళు అవన్నీ అయిపోయాక వాళ్ళ అవసరం తీరిపోయిందిలే అని కొనుకున్నట్టు చేస్తున్నారు. కానీ నా విషయంలో మాత్రం చాలా తప్పు. అంతే కదా వాళ్ళని, నా వైపు నిన్నైతే అదండి, అది కొంత అసలు వృద్ధాశ్రమాలు అనేది లేకపోతేనే మనకు మంచిది. ఎందుకంటే వాళ్ళ విలువ ఉన్నప్పుడు తెలియదండి, లేనప్పుడే తెలుస్తుంది ఎవరి విలువైనా. ప్రజెంటేషన్ మరి ఎక్కువైపోయాయి కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ కాలం జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు? ఈ కాలం జనరేషన్ వాళ్ళకి పెద్దలను గౌరవించాలి, ఒకటి తల్లిదండ్రులని మంచి చూసుకోవాలి. నాకు ఇంకేం చెప్పాలని టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఏం లేదు సుధా గారు, నిదానంగా కూల్ గా మాట్లాడండి. చక్కగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాక టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఏం లేదు, నిదానంగా మాట్లాడండి. ఓకే సుధా గారు, మిస్ అమ్మ చూస్తూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, ఇప్పుడు మనకి సుధా గారు చెప్పినట్లు నిజమేనండి, ఎందుకంటే పేరెంట్స్ అందరూ మన ప్రతి దానిలో ఉంటారు. ఈమెడు చెప్పినట్లు నేర్చుకుంటున్నారు చూసి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పిల్లలు అలా జాయిన్ చేశారు, మనం కూడా పంపిస్తే ఏంటని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరేనండి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత, వాళ్ళ మదరు అలాంటి ఏజ్కి ఉండాల్సిందే, బట్ అది కొంచెం ఆలోచించట్లేదు. పేరెంట్స్ మనతో ఉంటేనే మనకు మంచి చెడు చెప్తారండి, వాళ్ళకి వాళ్ళ యొక్క అనుభవం మనకు చెప్తారు, మనం ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు. మనకి ఈ కాలంలో ఉన్న ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈ టైంకి ఈ సెకండ్కి ఏదనిపిస్తే అది చేసేయాలనిపిస్తుంది, బట్ తర్వాత ఈ పని చేయడం వల్ల మనకి ఏదైనా నష్టం ఉంటుందేమో అన్న థాట్ మనకు రాదు. ఒకప్పుడు వాళ్ళని చూసుకున్నట్లయితే చుట్టూ ఒక నలుగురు ఉంటారు, బాబాయిలు మావయ్యలు పిన్నిలు, అందరూ ఏం చెప్తారంటే ఒక పని ఒక బిజినెస్ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్లయితే ఒక బిజినెస్ పెడుతున్నామని డిస్కస్ చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళు మనం మంచి కోరతారు, అదే బయట వాళ్ళు అయితే
మన మంచి కోరరు, ఎందుకంటే వాళ్ళకి నష్టం లేదు. సో ఇలాంటి సలహాలు కూడా మన ఇంట్లో వాళ్ళు ఇస్తారు, కానీ మనం ఫ్యామిలీని ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో సువర్ణ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మీ పేరు చెప్పండి. సారీ చాలా బాగుంది. సారీ చాలా బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. నాగమల్లేశ్వరి నిన్న చేశాను చూడు. నాగమల్లేశ్వరి గారు అదే పనిలో ఉన్నారా? పాపం అండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళకి అసలు ఛాన్స్లే రావట్లేదు, చేసిన వాళ్ళందరూ అంతకు ముందు చేసిన వాళ్ళే. ఓకే మల్లేశ్వరి గారు చెప్పండి. ఏం చేస్తున్నారు మరి, వంట అయిపోయిందా? అయిపోయిందండి. ఏం కూర చేశారు? సాంబార్ అను బెండకాయ ఫ్రై చేసాం. సాంబార్ బెండకాయ ఫ్రై కుమ్మేశారా? తర్వాత తింటారా? టిఫిన్ అయిందా? ఏం టిఫిన్ చేశారు? ఇడ్లీ తిన్నారా? మల్లేశ్వరి గారు చెప్పండి. రెగ్యులర్గా మరి పాట పాడేస్తారా? పాడండి. లేదని ఓ బంగారు రంగుల చిలక పలకవా. ఇంకంతే అంట. ఈ పాట ఇష్టమా మీకు? బాగుంటుందండి పాట, పాడేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ మనకేం గుర్తుండవు. కానీ గుర్తుపెట్టుకుని చక్కగానే పాడారుగా, లిరిక్స్ ఏం లేపేలేదు, మంచిగానే పాడారు. ఓకే మల్లీశ్వరి గారు చక్కగా పాట పాడారు, ఒక చిట్కా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు మనం రవ్వులు అవి ఎక్కువ తెచ్చుకుంటాం కదా, ఇడ్లీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటే ఇలాంటివి, అవి పురుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం వేడి చేసి ఆరిపోయినాక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటాయి, పురుగు పట్టదు ఎన్నాళ్ళు. ఓకే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ కూడా? ఏ రవ్వ అయినా, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ అయినా కొంచెం వేడి చేసి, వేడి ఆరిపోయినాక డబ్బాలో వస్తుంటే పురుగు పట్టవు అన్నమాట. కొంచెం వేడి చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బాలో వేసేసుకుంటే బాగుంటుంది, పాడవదు. ఎన్నాళ్ళుందో అది పురుగు రాదు, మళ్ళీ పురుగు పట్టి జల్లెడ పోసుకొని అన్ని చేయాలంటే ఇసుగు పుట్టుద్ది. అవును, ఇసుగు పుట్టుద్దా? చేస్తుంటారు ఇంట్లో? టేస్ట్ కూడా ఉండదండి. అవును, మామూలుగా ఫ్రై చేస్తే ఆ తర్వాత దాన్ని మనం చేసుకున్నా బాగుంటుంది అంటారా టేస్ట్ కూడా? టేస్ట్ బాగుంటుంది, ఆరిపోయినాక డబ్బులు వస్తుంటే ఆవిడ కూడా రాదు, చెమట ఆవిడ వేడే ఆరిపోయినాక పోయాలన్నమాట. ఓకే మంచి చిట్కా చెప్పారు మల్లీశ్వర్ గారు. ఓకే టాపిక్ చెప్పేస్తారా? చెప్తానండి. చెప్పండి. మనము వృద్ధాశ్రమంలో వేయటం చాలా తప్పండి, వెనక మనం మన ఎక్కడ చూసారో పిల్లలు, మనం పెద్ద పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని అట్లా వేసిన, ఎందుకని ఎట్టయినా వెనుక మా నాన్న స్కూల్ మాస్టర్గా పనిచేసేవాడిని, హెడ్ మాస్టర్గా. మా తాత ఇట్లా పడిపోయాడు, పడిపోతే ఆయన 5-6 సంవత్సరాలు మనసులో ఉంటే ఆయన స్కూల్కి వెళ్తా కూడా ఆయన పనులన్నీ చేసిపోయేవాడు అనమాట. వెనక అటు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు గవాళ్ళు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడితే రేపు మనకి అలాంటి, ఇప్పుడు ఏదో వయసు అని చెప్తాట చేయకూడదు, మనకి అలాంటి పెద్దాడు అవుతాం కదా మనం. అయినా రేపు మన పిల్లలు మనం చూడగలగాలి కదా. ఇప్పుడు వాళ్ళు మన తాతయ్య వాళ్ళని తీసుకెళ్లి అక్కడ పెట్టారు వృద్ధాశ్రమంలో, మళ్ళీ కూడా తీసుకెళ్లి అక్కడ పెడతారు, అక్కడ చేయకూడదండి. ఎప్పుడైనా ఒకళ్ళు ఇంట్లో ఉండి, ఒకళ్ళు జాబ్కి వెళ్ళినా ఒకళ్ళు ఇంట్లో ఉండి పెద్దవాళ్ళని చూసుకుంటేనే బాగుంటది. అవును, అవి వృద్ధాశ్రమాలు వచ్చినాయి, వాళ్ళు వస్తున్న వాళ్ళు వాళ్ళని ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాళ్ళు వాడు లేని నడవలేని వాళ్ళు వాళ్ళు ఎత్తుకెళ్ళి తీసుకెళ్తా కింద కొదేసినా ఇది లేదు కదా, వాళ్ళు చెప్పలేరు కదా. అవును, అట్లా చేయకూడదు, ఇంట్లోనే ఒకళ్ళు ఉండి చూసుకుంటుంటే బాగుంటది పెద్దవాళ్ళని. ఓకే మల్లీశ్వరి గారు చాలా చక్కగా మాట్లాడారు, మిస్ అమ్మ చూస్తూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే ఈరోజు టాపిక్ గురించి ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చెప్తున్నారండి. ఇప్పుడు మనం మల్లీశ్వరి గారు చెప్పినట్లు ఇప్పుడు మనం తీసుకెళ్ళి వాళ్ళని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసిన ఆ తర్వాత మనకి ఇలాంటి ఏజ్ ఖచ్చితంగా వస్తుంది, రేపు మనల్ని చూసుకునే వాళ్ళు ఎవరు, అదొక క్వశ్చన్ అయితే చేసుకోవాలండి. ఆ థాట్ ఎప్పుడైతే మైండ్లోకి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అయితే మనం చేసుకోవాలి. మనం ఎంత ముందుకెళ్తున్నా, జనరేషన్ మారినా, ఎంత అభివృద్ధి చెందుతున్నా కొన్ని ఎథిక్స్ వాల్యూస్ అనేది మర్చిపోకూడదండి, ఎందుకంటే ఫ్యామిలీ వల్లే మనం ఉంటాం.
ఫ్యామిలీ లేనిది మనం లేము అని చెప్పాలి. ఇందాక నేను డిస్కస్ చేశాను, మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం లేదంటే ఒక కోర్స్ చదవాలనుకుంటున్నాం, ఎవరు చెప్తారు మనకి మంచి? మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్సే చెప్తారు, మనం అన్నీ చూస్తారు. రేపు పొద్దున నష్టం వచ్చినా కూడా వాళ్ళే మనకు ఉంటారు. సో ఫ్యామిలీని ఎప్పుడు మిస్ కాకూడదు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదు. హలో. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరి మిస్? అమ్మా పద్మ. పద్మ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు? అవును. మిస్ అమ్మ చూస్తున్నారా? నేను బాగున్నా. పద్మ గారు హలో, చెప్పండి. మీరు సిగ్నల్కి వచ్చి గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ చాలా లోలో వస్తుంది. అయ్యో ఓకే, ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే, సూపర్. ఓకే ఓకే. మిస్ అమ్మ ఎప్పటి నుంచి చూస్తున్నారు పద్మ గారు? మిస్ అమ్మ నేను చాలా చూస్తున్నానండి. ఫస్ట్ టైమా కాల్ కలవడం? లేదు, మాట్లాడాను ఇంతకు ముందు. అయితే మీతోటి ఫస్ట్ టైం? నాతోటి ఫస్ట్ టైం. ఓకే ఓకే. పద్మ గారు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో నాకు పిల్లలు అండి, చిన్న పిల్లలు, వాళ్ళతో సరిపోతుంది రోజంతా. వాళ్ళతోనే సరిపోతుందా? అవును. ఓకే. వంట అయిపోయిందా? లంచ్ ఇంకా అవ్వలేదండి, మా సార్ డ్యూటీ నుంచి ఇప్పుడు వస్తారు, వస్తే చేయాలి. ఓకే. పాట పాడతారా? ఒక పాట, ఒక మంచి పాట. పాట ఇప్పుడు నిద్రలేశాను, మీరు ఇప్పుడే పాట అడుగుతున్నారు. పర్లేదు, ట్రై చేయండి చూద్దాం, మంచిగా వస్తే ఓకే. అంచదారా బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకొద్దంటే చింతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నేను పొందే తండ్రికి పుట్టానే బొమ్మ, నువ్వు అందకపోతే వృతాయి జన్మ, నేను పొందే తండ్రికి పుట్టానే బొమ్మ, నువ్వు అందకపోతే వృతాయి జన్మ. ఓకే అండి. పద్మ గారు చెప్పండి, చూసారా ఇప్పుడే లేచాను, ఇప్పుడే పాడాను అంటున్నారు, ఎంత బాగా పాడారు. ఒకవేళ ఆపేస్తే మిస్ అయిపోయేవాళ్ళం కదా మేము. అవునా? చాలా చక్కగా పాడారు. థాంక్యూ అండి. ఓకే, ఒక మంచి చిట్కా కూడా చెప్తారు అట్లాగే? చిట్కానా? చిట్కా కాదు కానీ ఒక మంచి విషయం చెప్తానండి. చెప్పండి. చాలా మంది మనం ఇంట్లో కుంకుమ ఎప్పుడన్నా కింద పడితే అది అపశకనం అని భావిస్తాం కదా, చాలా మంది అది ఏదో అంటే మనం ఎంతో తెలియకుండానే, మనకు తెలియకుండానే మనమే ఎంతో ఫీల్ అయిపోతాం అనమాట, అరే బొట్టు కింద పడిపోయింది అని. కానీ అలా బొట్టు కింద పడటం చాలా మంచి విషయం. అది భూదేవి నాకు బొట్టు పెట్టమని మనల్ని అడిగినట్లంటది. అలా బొట్టు ఎప్పుడన్నా చేజారి కింద పడ్డప్పుడు మనం భూదేవికి కుంకుమను అలా బొట్టు పెట్టినట్టుగా అర్దేసి తర్వాత మనం కూడా పెట్టుకోవడం మంచిదన్నమాట. అంతేగాని అది పొరపాటు పడి మనం బాధపడాల్సిన అవసరం లేదు, అది అలా కింద పడటం ఇంకా చాలా మంచి విషయం అనమాట. చాలా మంది అలా కింద పడితే ఏదో ఒక నెక్స్ట్ ఏదో జరుగుతుంది, ఇలా అయిపోయింది అని టెన్షన్ పడిపోతారు. అదే అది కాదండి, అసలు విషయం ఇదన్నమాట. భూదేవి మనకు బొట్టు పెట్టమని అలా కావాలని మన చేతిలో నుంచి జార విడిచి తనే అడిగినట్లు అనమాట. ఓకే పద్మ గారు, చాలా మంచి విషయం చెప్పారు నిజంగా అందరికి. ఓకే అండి. ఓకే, టాపిక్ విన్నారా? లేదండి, టీవీ కూడా ఇప్పుడే పెట్టాను నేను. ఇప్పుడే లేచారు, ఇప్పుడే టీవీ పెట్టారు, ఇప్పుడే కాల్ చేశారు, కాల్ కలిసింది. సో అన్ని వెంట వెంటనే. అవును. ఓకే పద్మ గారు, టాపిక్ చెప్తాను నేను. ఓకే. ప్రెజెంట్ డేస్లో మనం ఎన్ని ముందుకు వెళ్ళినా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. అవునండి. దీని గురించి మీరు ఏం చెప్తారు? వృద్ధాశ్రమాలు అంటే నేను ఇప్పటికీ చాలా చూసానండి, పేరెంట్స్ ఉండి పిల్లలు ఉండి కూడా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వేయడం అసలు నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేని విషయం ఫస్ట్. అలా ఎందుకంటే మనల్ని చిన్నప్పటి నుంచి కానీ పెంచి మనల్ని ఎంత ఇష్టంగా పెంచుంటారు, ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, మనం మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఎంత ఇష్టంగా చూసుకుంటున్నామో ఒకప్పుడు మనల్ని కూడా మన పేరెంట్స్ అంతే ఇష్టంతో చూసుకొని ఉంటారు కదా, అలాంటప్పుడు మన పేరెంట్స్ మనమే తీసుకెళ్ళి అలా వదిలేయడం అంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. రేపు మన పిల్లలు ఉన్నారు, మనం అలా చేస్తే మన పిల్లలు అలా చేయరు అనే నమ్మకం అయితే లేదు కదా, రేపు మన పిల్లలు కూడా మనల్ని అలాగే తీసుకెళ్ళి అక్కడ పడేస్తే మనకు అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఆ రోజు అనిపిస్తుంది మనకి, అయ్యో ఎంత తప్పు చేశాను అని. మన పిల్లలకి కూడా మనమే నేర్పిస్తున్నామండి ఇవన్నీ.
ఇప్పుడు మా ఇంటి పక్కనే ఉన్నారండి, పాపం ముసలి వాళ్ళు తీసుకెళ్లారు, పడేశారు. కనీసం పోయి ఒకసారి కూడా అలా పట్టించుకోరు, చూడరు, చూస్తారు. వాళ్ళు చనిపోతే కూడా ఇప్పుడు వచ్చేది కష్టమైపోయింది. ఇప్పుడు లోకంలో అంతా కూడా అదే జరుగుతుందండి, ఎక్కడ చూసినా బిజీ లైఫ్, బిజీ లైఫ్. ఇప్పటికే మనం మన పేరెంట్స్ని పట్టించుకోవడం చాలా తగ్గింది. ఇక ఫ్యూచర్ లో ఇక కాలం ఎలా ఉంటుందో తెలియదు. అసలు మనల్ని ఇంకే రకంగా చూసుకుంటారో కూడా అసలు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఓకే పద్మ గారు, చాలా చక్కగా మాట్లాడారు. మిస్ అమ్మ చూస్తూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, నిజమేనండి, పద్మ గారు చెప్పినట్లు ఈ బిజీ షెడ్యూల్లో మనం ఓపెన్గా మాట్లాడుకుంటే, మనం వర్క్ విషయంలో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ వచ్చి ఫ్యామిలీని చూసుకునేటప్పుడు కొంతమంది పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడుతున్నారో కూడా మనం డేస్ లెక్క పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా కూడా అందరూ టచ్లో ఉండి పేరెంట్స్తో మాట్లాడుతున్నారని చెప్పి చెప్పుకోలేం, ధైర్యంగా చెప్పుకోలేం. ఒక 2 డేస్కి, 3 డేస్కి, 1 వీక్కి, లేదు అంటే ఇంకొంచెం చేంజెస్ ఎక్కువ వచ్చాయని చెప్పుకోవాలి. ఒక ఫెస్టివల్కి వస్తున్నామంటే ఇంటికి వస్తున్నామని చెప్పి 1 వీక్ ముందు కాల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పొచ్చు. నేను కూడా కొంతమందిని చూశాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు రాకూడదండి, ఎందుకంటే మనం ఎలా ఉన్నాం, మనం తినేది ఉండేది, మన ఒక స్థాయికి వెళ్ళాలి, నా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మన పేరెంట్స్ కోరుకుంటారు. కల్మషం లేకుండా, ఎక్స్పెక్ట్ చేయకుండా మన పేరెంట్స్ మనతో ఉంటారండి. సో అలాంటి వాళ్ళని మన ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోయి వాళ్ళని చూసుకోకుండా ఈ వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టడం వల్ల, ఒకవేళ వాళ్ళకి హెల్త్ బాగోక, ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళకి సేవలు మేము చేయలేం కాబట్టి స్టైల్గా చెప్పేసుకుంటున్నారు, మేము జాబ్ చేసుకుంటున్నాం సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మేము చూసుకోలేం కాబట్టి ఒక మనీ పే చేసి మేము ఉంచుతున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ మనం చూసుకోవడం వేరు, అక్కడ వదిలేసి వెళ్ళడం వేరు. ఒకవేళ అక్కడ వదిలేసినా కూడా వాళ్ళు మనం మనీ పే చేసినా మంచిగా చూసుకుంటారని నమ్మకం లేదు, ఆ బాధతో ఇంకా వాళ్ళు సిక్ అయిపోతారు అనుకోవచ్చు అండి. సో ఇది వాళ్ళ టాపిక్, నాతో మాట్లాడండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి మిస్ అమ్మా? మిస్ అమ్మా ది బాస్ సంధ్యనా? రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. సంధ్య గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, మిస్ అమ్మ ఎప్పటి నుంచి చూస్తున్నారు? స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఇంతకు ముందు మాట్లాడారా, ఫస్ట్ టైమా? మాట్లాడాను, విన్నాను ఒకసారి. విన్నారా ఒకసారి? ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు సంధ్య గారు? ఖాళీ టైంలో టైలరింగ్ అని డోర్ మ్యాట్స్ అవి కుడుతూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏంటో చెప్తారా, నాకు పవర్ పోయింది. టాపిక్ నేను చెప్తానండి. సంధ్య గారు చెప్పండి. చక్కగా పాట పాడతారా? వెయ్యి కన్నులతో వేచి చూస్తున్న సంధ్య గారు చెప్పండి. పాట వస్తుందా? నాకేం వినిపించట్లా. సరే, ఒక మంచి చిట్కా చెప్తారా? వెండి సమ్మను తలకల మరవాలంటే గోంగూర ఉడికించండి నీటిలో, కడిగితే తలకల మెరుస్తాయి. కొంచెం గట్టిగా మాట్లాడండి, లేదంటే మీ కాల్ కట్ అయిపోతుంది, ఎందుకంటే చాలా లోగా వినిపిస్తోంది. సంధ్య గారు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, సరేనా? సరే. ఓకే ఓకే, చెప్పండి. ఇప్పుడు చెప్పండి. గోంగూర ఉడికించిన నీటిలో వెండి సామాను కడిగితే అవి తలతల మెరుస్తాయి. ఓకే, గోంగూర ఉడికించిన వాటర్తో వెండి సామాన్ క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఓకే, మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. హార్త్ కప్ చెప్పండి. హార్త్ కప్ కూడా హరించుకోకుండా ఉండాలంటే అవి వేసే డబ్బాలో కొన్ని నల్ల మిరియాలు వేసుకుంటే హరించుకోకుండా. ఓ, నల్ల మిరియాలు వేసుకుంటే బాగుంటాయి, హరించుకోకుండా. ఓకే, టాపిక్ చెప్పేస్తారా సంధ్య గారు? చెప్తాను. విన్నారా? లేదు, పవర్ లేదండి. సో టాపిక్ నేను చెప్తాను, వినండి. ప్రజెంట్ డేస్లో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి, ఎందుకంటారు, మీ ఒపీనియన్ చెప్పండి.
వాళ్ళు వాళ్ళ వాళ్ళ సన్స్ పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో. హలో సంధ్య గారు, నాకు వినిపిస్తుంది, చెప్పండి. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకొని అది చేస్తే వాళ్ళేమో పట్టించుకోకుండా వాళ్ళకి తల్లిదండ్రులు అవసరం వాళ్ళ పిల్లలు అవసరమైనప్పుడు మాత్రం వాళ్ళు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఓకే సంధ్య గారు, మిస్ అమ్మ చూస్తూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, కాలేజ్ అందరూ చక్కగా మాట్లాడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ విన్నస్ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ విన్నర్ వచ్చేసి రమాదేవి ఫ్రమ్ మైలవరం. అండ్ సెకండ్ విన్నర్ సత్యవతి ఫ్రమ్ వైజాగ్. అండ్ థర్డ్ విన్నర్ వచ్చేసి వరలక్ష్మి ఫ్రమ్ నంద్యాల. ఓకే, నిన్నటి ఎపిసోడ్ విన్నస్ ఇప్పుడు చూసేసాం కదండి. సో ఇవాళ ఎపిసోడ్ విన్నస్ చూడాలంటే ఖచ్చితంగా రేపటి మిస్ అమ్మ కూడా చూస్తూనే ఉండాలి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రజెంట్ డేస్లో ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోయాయి, అంటే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. పేరెంట్స్ అందరినీ అందులో ఎక్కువ జాయిన్ చేసేసి వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది వాళ్ళ టాపిక్, దీని గురించి నాతో మాట్లాడండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడు. హలో. హలో, హాయ్ అండి చిత్ర గారు, నమస్కారం అండి. హాయ్ అండి, నమస్కారం అండి. ఎవరండి? శశిరేఖ అండి. శశిరేఖ గారు, ఇంతకుముందు కాల్ చేశారా? చేశారండి. ఇదే అండి, మీతో మాట్లాడదాం. జ్యోతి గారు మాట్లాడానండి. నాతో మాట్లాడలేదా? బాగున్నారండి. సారీ, నేను చాలా బాగుందండి, చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. శశిరేఖ గారు చెప్పండి. మిస్ అమ్మ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? ప్రోగ్రామ్ మళ్ళీ కానీ చూస్తున్నాండి. నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చిందండి ప్రోగ్రామ్ అండి. ఒక్కో టాపిక్ అంటే ఇంకా అందరికి ఈజీగా ఉపయోగపడే ప్రోగ్రామ్ పెట్టుతున్నారండి. చాలా బాగుందండి ప్రోగ్రామ్ అంటే, చెప్పలేనంత ఆనందంగా ఉందండి. చెప్పలేనంత ఆనందంగా ఉందా? అవునండి. ఓకే శశిరేఖ గారు, మరి మన టాపిక్ అయితే ఇంకా బాగుందండి. ఇంకా బాగుందా? ఓకే, మీ స్టైల్లో ఒకసారి మన సిగ్నేచర్ చెప్పండి శశిరేఖ గారు. ఏంటండి మీ స్టైల్లో ఒకసారి మిస్ అమ్మ ది బాస్ అని చెప్పండి. మిస్ అమ్మ బాక్స్. మిస్ అమ్మ బాక్స్. టెన్షన్ ఏం లేదు, నిదానంగా కూల్గా మాట్లాడండి శశిరేఖ గారు. చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది కదా, చక్కగా నిదానంగా మాట్లాడండి. అవునండి. ఓకే, వంట అయిపోయిందా? అయిపోయిందండి, వంట అయిపోయిందండి. ఏం కూర చేశారు? సాంబార్ అండి, వడియాలు ఎప్పుడు నేను వడియాలు అయిపోయానండి. సాంబారు వడియాలు అయిపోయారు. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఇంకేమైనా పని జరిపోతుంది, టైం కలిగినప్పటి ప్రోగ్రామ్ చూస్తానండి, పెట్టుకునండి, అలా వెంట పని చేసుకుంటాను ఎక్కువగాని. అవునండి. ఒక పాట పాడతారా మా కోసం? పాట పెద్దగా రావగానే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్లోకి వెళ్ళిపోదామా? అవునండి. మరి పాట గాని చిట్కా గాని చెప్పాలి కదా, మరి టాపిక్ లోకి వెళ్ళిపోవాలంటే చిట్కా చెప్తారా? చిట్కా చెప్తానండి. చెప్పండి చెప్పండి. చిట్కా అంటే ఇప్పుడు ఎసకాలం వచ్చింది కదండి, ఎసకాలం నిమ్మరసం అండి ఎక్కువగా అండి, ఉదయాన్ని ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువగా బయటకు వెళ్తారు కదండి ఎక్కువగాని, ఇప్పుడు జెంట్స్ ఏంటి లేడీస్ ఏంటి జాబులకు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారండి. ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా కూల్గా ఉంటుందండి. నిమ్మకాయ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఎండ దెబ్బ తగలదా? తగలదండి, రసం నీళ్ళ కలిపి తగదండి ఎక్కువ, వడదెబ్బ తగలదండి. ఓకే శశిరేఖ గారు, మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే టాపిక్ చెప్పండి. టాపిక్ అంటే అండి ఇప్పుడు పెద్దవాళ్ళని అండి మనకు కావాలంటే వస్తారంటే, ఇప్పుడు ఏంటంటే జెంట్స్ ఏంటంటే లేడీస్ అయితే అండి, ఇప్పుడు వీళ్ళకి జాబులు పెట్టండి,
అసలు అత్త మామనే ఎవరిని కూడా పట్టించుకోలేదండి. అలాగే వదిలేసి రూమ్ లోనే ఏంటి మనం డబ్బు కట్టేస్తున్నాం కాదని అలా కట్టేసి జాయిన్ చేసేస్తున్నాడు. అది చాలా తప్పు అండి. అది మనకు కావాలంటే వస్తారండి. అసలు ఇంటికి పెట్టుకునే చాలా వాళ్ళు మన బిడ్డలు ఎంతో వాళ్ళు మన బిడ్డలుగా చూసుకోవాలండి. మనం ఎలా మనం బాబు పాప అనుకుంటున్నాము వాళ్ళు కూడా అత్త మామ కూడా అలా వయసు వచ్చినప్పుడు అదే తీరు వచ్చేస్తుందండి పెద్దవాళ్ళకి. అది తెలియదండి. అది అది ఏంటంటే ఇప్పుడు పెట్టేస్తున్నారు ఏసీ డబ్బు కడుపునాం కదా మనకేంటే చూసుకుంటున్నారు కదా వెళ్ళిపోతున్నాం కదా వెళ్ళిపోతున్నారు అంతేనండి. అది చాలా తప్పు అండి. అలాగా జాయిన్ చేసేస్తుంటే వాళ్ళు ఎవరు చూస్తారండి. అది ఏంటంటే ఆళ్ల పాలన ఏముంటదండి అసలనండి. అటు ఆళ్ల పాలన ఏమో ఉండదండి. కానీ నాకు ఇది మీరు టాపిక్ ఇచ్చారు చాలా బాగుందండి. ఈ టాపిక్ గురించి ఇలా చెప్పాలనిపించిందండి నాకు. అది చాలా తప్పు అండి. అది అలా జాయిన్ చేస్తామండి. కానీ ఏంటంటే అండి వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య వర్గంలో అండి ఎక్కువైపోయి కానీ వాళ్ళని పట్టించుకుంటుందండి. ఎవరు కూడా చూస్తున్నారు సరిస్ కానీ మరి ఇలా చేస్తున్నారు కదా. మరి ఈ కాలం జనరేషన్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అదే చెప్పండి అండి. ఇప్పుడు ఈ కాలం ఏంటంటే ఆ కాలంలో ఏంటంటే ఇంకా చాలా బాగా చూసుకున్నాండి. ఈ కాలం వచ్చాయి ఇంకా ఇలాగా ఈ డబ్బులు చూసండి. ఈ డబ్బులు 2 లక్షలు 3 లక్షలు కట్టేస్తే వాళ్ళు చూసుకుంటున్నారు కదా వాళ్ళని అలా డబ్బులు కట్టేస్తున్నారు. అసలు అలా కట్టకూడదండి. పెద్దవాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు అత్త మామ అయినా మన తల్లిదండ్రులు అయినా దైవంతో సమానం అండి. ఇప్పుడు అలాగే ఏం చూసుకుంటలేదండి. అసలు ఏంటి జాబ్ వచ్చేసాకండి ఈ లేడీస్ కి జెంట్స్ కి వచ్చేసాకండి బొత్తుగానండి అలా జాయిన్ చేసేస్తున్నారండి. అది చాలా తప్పు అండి. అది అసలు జాయిన్ చేయకూడదండి. మన తల్లిదండ్రులు అంతా వాళ్ళు అంతా అనుకోలేని అత్త మామ కూడానండి. అలా జాయిన్ చేయకూడదండి అసలనే. ఓకే అండి. శశిరేఖ గారు చాలా చక్కగా మాట్లాడారు. మిస్సమ్మ చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే చాలా ఆమె కొంచెం ఫాస్ట్గా చెప్పినా ప్రజెంట్ డేస్లో జరుగుతుంది చెప్పారండి. 3 లక్షలు 4 లక్షలు పే చేయడానికైనా రెడీ అవుతున్నారు. కానీ పేరెంట్స్ని వాళ్ళతో పాటు ఉంచుకుని వాళ్ళకి చూసుకోవడానికి మాత్రం సిద్ధపడట్లేదండి. ఈరోజు ఇది టాపిక్ తీసుకున్నామని కాదండి, దీని గురించి మాట్లాడడం కూడా మనం కొంచెం బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే మన ఎదుగుదలని మన ఒక పొజిషన్లో ఉండే దాకా వాళ్ళు చాలా కష్టపడతారండి. వాళ్ళు ఒకరోజు తిని తినక మనం తింటే చాలా అనుకుంటారండి పేరెంట్స్. ఆ పేరెంట్స్ తప్పితే ఇలా మన గురించి ఎవరు ఆలోచించరు. అది ఫ్రెండ్స్ అయినా రేపొద్దున మనం అనుకుంటాం పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అలా ఆలోచించరు. మనం తిన్నామా మన మనతో పాటు అన్నట్లు సమానంగా ఆలోచిస్తారు. కానీ మనకు లేకపోయినా మన పిల్లల్ని చూసుకోవాలి అని అనుకున్న వాళ్ళే పేరెంట్స్ అండి. ఎన్నో కష్టాలు పడతారు. ఆ కష్టాలన్నీ అధిగమించి ఒకవేళ వాళ్ళ లైఫ్లో ఏమైనా ఒక ఇబ్బంది వచ్చినా, వాళ్ళు చదువుకోలేకపోయినా, పెళ్లి విషయంలో ఏదైనా ఒక నష్టం జరిగినా, ఇలాంటి నష్టాలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళ పిల్లలు పడకూడదు అనుకుంటారు. ఇంకా ఎక్కువ కష్టపడతారు. నేను పడిన బాధ నా పిల్లలు పడకూడదు, సో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి, బాగా చదువుకోవాలి అని చెప్పి అనుకుంటారండి వాళ్ళే పేరెంట్స్. సో అలాంటి వాళ్ళని మనం ఎప్పటికీ బాధ పెట్టకూడదు. సో ఇది వాళ్ళ టాపిక్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో. హాయ్ సువర్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మిస్సమ్మ ది బాస్. మిస్సమ్మ ది బాస్. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తూర్పు గోదావరి అండి. తూర్పు గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు? అవునండి. భవానీ అన్న పేరు. భవానీ గారు? అవునండి. ఎప్పటి నుంచి వస్తున్నారు మిస్సమ్మ? మిస్సమ్మ చాలా రోజుల నుంచి వస్తామండి. టాపిక్స్ చాలా బాగుంటున్నాయి. వాటి మీద మాట్లాడాలంటూ మా ఒపీనియన్స్ ఏంటంటే చాలా బాగుంటుంది. మేము డైరెక్టర్గా అయితే ఇక్కడ మామూలుగా మాట్లాడుకుంటాం, కానీ ఎదురుకుండా వెళ్ళి అటువంటి చేస్తూ చాలా మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పలేము. ఈ ప్రోగ్రామ్ ద్వారా టీవీ చూస్తూ ఈ షోలో మాట్లాడడం అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా ప్రతి ఒక్కరు కొంచెం మంది కాకపోయినా కొంచెంలో కొంచెం మంది అయినా మారుతారు అనుకుంటున్నాం. అవునండి, అందుకోసమే ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుందండి. చాలా టాప్లర్ కూడా అవుతుంది కదా ఇప్పుడు, బిజీ బిజీ అయిపోతుంది. ఫస్ట్ టైం భవాని గారు కాల్ చేయడం, ఇంతకు ముందు చేశారా? అవునండి, ఫస్ట్ టైం అండి. కావస్తుంది కానీ రింగ్ అవుట్ లో చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదండి. కదా, చక్కగా మాట్లాడండి. అవునండి. ఓకే, వంట అయిపోయిందా భవాని గారు? అయిందండి. ఏం చేశారు వంట? పప్పు టమాటా అండి. పప్పు టమాటా. అవునండి. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు భవాని గారు? ఖాళీ టైంలో ఏం చేస్తాం, టీవీ చూస్తుంటామండి. ఏమన్నా కుట్టులు అనికలు అలాంటివి వెళ్తాము. అవునండి. ఓకే భవాని గారు, చెప్పండి. చక్కగా ఒక పాట పాడతారా? పాడతానండి. పాడండి. ఎక్కడ పెడితే ఎక్కడ నువ్వు కనబడతావంటే రెక్కలు విప్పిన చప్పుడై మరి తడబడతా ఉంది.
నీకే దుర్గయ వరుందా, నీ రూపాన్ని చూస్తున్నా, ఒంటిగా ఎక్కడ వచ్చిందా, నీ తలపుల్లో తలపులు వలదని మనసు అంటుంది, కనుని చూడాలంటుంది, నన్ను నీలోనే దాచాలంటుంది, ఎక్కడ పడితే అక్కడ నీలో కనబడు ఉంది, రెక్కలు విప్పిన చప్పుడై మరి పడబడుతూ ఉంది. బాగుందండి, సూపర్ ఉందండి, బాగుందండి, చక్కగా చాలా చక్కగా పాడారు. ఓకే అండి, ఇంట్లో పాడుతుంటారా పాటలు? ఓకే, భవానీ గారు చెప్పండి. మంచిగా పాట పాడారు, ఒక మంచి చిట్కా కూడా చెప్పేస్తారా? అవునా? అవునండి. సరే మరి, అయితే టాపిక్ చెప్పండి. టాపిక్ చాలా బాగుందండి, ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి చెప్పారు. మన పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు అడ్డాల్లో బిడ్డకి గడ్డం వస్తే అడ్డు వస్తుంది అంటండి తల్లి, ఆ విధంగానే తల్లి కొడుకులకి అడ్డు వస్తుంది, కోడలికి అడ్డు వచ్చేస్తుంది. అలా అడ్డు రాకూడదు అండి, అడ్డు అని మనం భావించకూడదు వాళ్ళని. మన పిల్లలు ఎలాగో వాళ్ళు అలాగని మనం బిహేవ్ చేయాలి. కానీ బాబు వాళ్ళని పాపం ఏదో డబ్బులు కట్టేసి వాళ్ళు వాళ్ళు ఆ వయసులో అందరితో పాటు పార్టిసిపేట్ చేయాలి. అందరితో పాటు కలిసి ఉంటే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లం వాళ్ళు మర్చిపోతారు. కానీ వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కట్టా ఇంకా వీళ్ళు తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడాన్ని బట్టి వాళ్ళకి ఇంకా పెరుగుతుంది, తప్పించి తరగదు కదండి. వాళ్ళకి మనోవేదన అనేది ఎక్కువైపోతుందండి, మనస్తాపానికి గురి అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఆ వయసులో ఏముంది, మన పిల్లలు ఎలా ఉంటారు, ఆ చిన్నపిల్లలు మనస్తాపం కదండి. ఆ వయసులో అలా పెట్టకూడదండి, తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లు అనేవి పెట్టారు కానండి. ఈ డబ్బు ఏదో కట్టేసి డబ్బు ఏం చేసుకుంటామండి, మనిషిని తీసుకురాలేం కదండి. మనిషి ప్రాణం డబ్బు కంటే మనిషి ప్రాణమే ఎక్కువ కదండి, డబ్బు ఏమైనా ఎక్కువ ఏంటండి. డబ్బు లక్షలు కొన్ని లక్షలు ఇచ్చినా మనిషి ప్రాణం, ఆ మనిషి పోయిన మనిషి మనం తీసుకురాలేం కదండి. పిల్లలకేమో నానమ్మ అని అమ్మమ్మలు అని తాతయ్యలు అని అలా ఏం తెలియట్లేదు ఈ రోజుల్లో. ఎక్కడెక్కడ మేము జాబ్ చేస్తే వాళ్ళకు ఉంది, వాళ్ళకి మనకి ఏదైనా సంథింగ్ ప్రాబ్లం వస్తుందండి. ఇంట్లో ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళే చెప్తారు, కానీ మనకి ఇలా చేస్తే సొల్యూషన్ ఇలా జరుగుద్ది అంటే చెప్తారు వాళ్ళు. మనకి వాళ్ళే లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏదో జరుగుతుంది. అలా పెద్దవాళ్ళు తగ్గనే అనుకుంటుంది. అసలు ఎవరైనా సరే ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి నేను చెప్పేది ఏంటంటే, పెద్దవాళ్ళని దయచేసి పాపం వాళ్ళని జాగ్రత్తగా మనం బ్రతికినంత కాలం జాగ్రత్తగా చూడాలి. రేపొద్దుట మనము ఆ వయసుకు వస్తాం, మనం ఇలాగే ఉండిపోం కదండి. మనకి ముసలితనం అనేది మనకి వస్తుంది, మన పిల్లలు కూడా మనం అలా చేస్తారని మనకి ఎంత బాధ కలుగుతుంది అండి. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు, నెల నెల పెన్షన్ తీసుకుంటా వచ్చినప్పుడు ఎంత బాధపడతారు. ఒకసారి కావిన అలాగే చూసానండి, నేను ఆవిడ కూడా చెప్పి నాకు ఇలా చేశారమ్మా, మేము ఇక్కడ ఉండట్లేదు, హోల్డేజ్ హోమ్ లో ఉన్నానని చెప్తే మనకు చాలా బాధ కలిగింది అండి. అలా చేయకూడదండి బాబు, ఎవరైనా సరే వాళ్ళకి ఈ వయసు ఏముంటుందండి. వాళ్ళు పెంచి ఇవన్నీ చేసి మనకు సంపాదించి పెట్టారు కదండి ఆస్తులు అయ్యని. వాళ్ళు మనకు అర్థం అనుకుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని మనకి, వాళ్ళే మనల్ని వద్దనుకుంటే అప్పుడు మనకి ఎలా ఉంటుంది. మనం మనకి మనకి గన్నది లేదు ఉండదు కదండి. మరి వాళ్ళ అబ్బాయిలు కానీ మనకి ఇస్తుంటే మనం తెలియజేస్తుంటే మనకు వాళ్ళు అర్థమైపోతున్నారు. అలా దయచేసి ఎవరు ఈ జనరేషన్ బట్టి ఎవరు దయచేసి బతికినంత కాలం జాగ్రత్తగా చూడండి. మీ కలో ఏం చేయదు, దొరికిన బట్టి పెట్టి పెంచండి, కానీ దయచేసి డబ్బు కట్టి అలా పాపం వాళ్ళని మనస్తాపానికి గురి చేయండి ఎవరైనా సరే. ఓకే భవానీ గారు చెప్పండి. చాలా చక్కగా మాట్లాడారు, మిస్సమ్మ చూస్తూ ఉండండి, కాల్స్ చేస్తూ ఉండండి. హలో హలో, ఓకే కాల్ కట్టినట్లుంది. భవానీ గారు మాట్లాడేటప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయిపోయారండి. నిజమేనండి, ఆమె చెప్పిన మాటల్లో కూడా చాలా వరకు నిజాలు ఉన్నాయి. మనం డబ్బులు కట్టి పే చేసి వాళ్ళని హోల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేసేస్తాం, ఆ తర్వాత పని అయిపోయిందని వచ్చేస్తారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే కదండి మనం ఇలా వదిలించేసుకోవాలని చెప్పేసి చూడలేకపోతున్నాం, మాకు టైం సరిపోవట్లేదు, మా బిజీ షెడ్యూల్ మాకు ఉంది అని చెప్పి ఇలాంటి కారణాలు చెప్పి వాళ్ళని ఇచ్చేస్తున్నారు. సో ఇలా చేయొద్దు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇబ్రహీంపట్నం మేడం. ఇబ్రహీంపట్నం నుంచి కాల్ చేస్తున్నారు? అవునండి. మీ పేరు? రాఘవి అండి. రాఘవి గారు? అవునండి. మిస్సమ్మ ఎప్పటి నుంచి చూస్తున్నారు? చూస్తున్నాం మేడం చాలా రోజులుగా, చాలా బాగుంటున్నాయి కాదు ఇబ్బంది. ఫస్ట్ టైమా కాల్ కలవటం? చాలా మేడం. ఫస్ట్ టైమా కాల్ కలవటం? అవునండి. ఓకే రాఘవి గారు చెప్పండి. నచ్చిందా మిస్సమ్మ అయితే?
చాలా బాగుంది మేడం. ఓకే, ఇవాళ టాపిక్ విన్నారా? చూస్తాం, తెలుసుకుంటున్నాం కూడా, ఎక్కడ ఎలా ఉండాలనేది కూడా మీ ద్వారా నేర్చుకుంటున్నాము. తెలుసుకుంటున్నారా? చూస్తున్నాం మేడం రోజు కూడా. ఓకే, టాపిక్ విన్నారా ఇవాళ? విన్నానండి. చెప్పండి. అంటే పేరెంట్స్ ని మనం ఇప్పుడు చూస్తే రేపు పొద్దున్న మనకి మన పిల్లలు కూడా చూస్తారు కదా మేడం, దేవుడు కూడా చూస్తుంటాడు ఎవరు ఎలా ఉన్నారు. మన సక్సెస్ మాత్రం మన పేరెంట్స్ మేడం, వాళ్ళు కష్టపడిందే మనం ఇంత దూరం రాలేము కూడా కదా. ఎవరైనా సరే పేరెంట్స్ ని ఇప్పుడేమో అక్కడ ఇక్కడ వదిలిపెట్టేస్తున్నారు. వాళ్ళు నచ్చిన చోట ఉండి మనం కూడా ఎంత వస్తా అంటే అక్కడే మనం వ్యవసాయం చేసుకుని కూడా ఉంటే కూడా బెటర్. ఉద్యోగాల కోసం అమెరికా అయినా అక్కడికైనా ఇక్కడికైనా వెళ్ళిపోతుంటారు కదా, అది కూడా కరెక్ట్ కాదు మేడం. డబ్బు కోసం వెళ్ళిపోవడం ఎందుకు, ఉన్నంత వరకు ఎంత ఉందో అంత పేరెంట్స్ ని చూసుకుంటే కూడా. మన పిల్లలు కూడా పేరెంట్స్ తో పాటు ఉంటే వాళ్ళకి మంచి గుణాలు, వాళ్ళు చెప్పే కథలు, పాత రోజుల్లో వాళ్ళు ఎంత బాగుండేవాళ్ళు. మన పిల్లలు చక్కగా పెరుగుతారు మేడం, వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి. వీళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ అంత తెలియట్లేదు. చాలా చూస్తాం టీవీలో దారుణాలు, మగ పిల్లలు ఎలాగెలా తయారవుతున్నారు, అవన్నీ కూడా పేరెంట్స్ ద్వారా దగ్గర ఉంటే ఇవన్నీ జరగవు మేడం. అట్లయితే కంపల్సరీ ఇలాంటివి ఏవి ఉండవు. వాళ్ళు సక్సెస్ అవుతారు, తర్వాత దేవుడు అనే వాళ్ళు మాత్రం బాగా చూస్తారు. వాళ్ళు పేరెంట్స్ మాత్రం ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉండాలి మేడం. వాళ్ళు ముసలాం చూస్తున్నా అంటే ఆలా దాలేస్తుంది అసలు. అయితే అక్కడ బయట రోడ్డు మీద కూడా చూసినా కూడా బాధ అనిపిస్తూ ఉంటది అనమాట. ఓ నడవలకి నడవలకి వెళ్తుంది, ఎందుకు కొడుకు తీసుకెళ్ళచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. హాస్పిటల్కి కూడా ఒకళ్ళు ఒక వంటకు వస్తారు, లేకపోతే భార్య భర్తలు ఇద్దరు వస్తారు. ఏం కొడుకు అంటే జాబ్లు అక్కడ ఉన్నారమ్మాట. అలా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట, ఏడుపు వస్తుంది. ఎవరైనా కనీసం చుట్టాలని తీసుకుంటే అలా సరే అంటుంటుంది. ఓకే రాఘవి గారు, చాలా చక్కగా మాట్లాడారు. మిస్సమ్మ చూస్తూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే, ఈరోజు టాపిక్ గురించి కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారండి. కాలర్స్ అందరూ మాట్లాడారని కాదు కదండి, ఈ మిస్సమ్మ మేము పెట్టింది ఒక మెసేజ్ అనేది అందరికీ పాస్ చేయడం కోసం. సో పిల్లలు పేరెంట్స్ని ఈ వృద్ధాశ్రమాల్లో ఎక్కువగా జాయిన్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి అండి ఈ పని చేసేటప్పుడు. అందుకే ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది వాళ్ళ మిస్సమ్మ, మరొక మిస్సమ్మలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టూడియో.